హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు మీ ఆర్జే మిమిక్రీ మురళీకృష్ణ హైదరాబాద్ మన ప్రోగ్రాం పేరు టాక్ షో నవ్వు నవ్వించు కార్యక్రమం రెగ్యులర్ షో కాకుండా స్పెషల్ గెస్ట్ గా ఈరోజు వరల్డ్ రినోడ్ మిమిక్రీ స్టార్ కళారత్న సిల్వర్ స్టార్ గారు విచ్చేశారు మీరు గెస్ట్ తో మాట్లాడాలనుకుంటే ఫోన్ నెంబర్ 9705222005 ఈ నంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా స్కైప్ నుంచి కాల్ చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ ఐడికి కాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు గత 50 సంవత్సరాలుగా ఈ కళను వృత్తిగా స్వీకరించి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 ప్రదర్శనలు ఇచ్చిన ఇస్తున్న ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శ్రీ సిల్వర్ స్టార్ గారు. సిల్వర్ స్టార్ గారు ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విచ్చేశారు. అడగగానే మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి సిల్వర్ స్టార్ గారు. థ్యాంక్ యూ సార్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు అండి. చక్కని సదవకాశం ప్రపంచవ్యాప్తంగా అందరితో శ్లోకంతో పాలు పంచుకునే అవకాశాన్ని అదృష్టాన్ని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నా కలగడం అది ప్రత్యేకంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మన కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నటువంటి శ్రోతలకి మరొకసారి మా కృతజ్ఞత తెలుపుకుంటూ మరి మన కార్యక్రమాన్ని తప్పకుండా మీరు వారు ఏది అడిగినా మీరు ఏది అడిగినా మేము మీ వద్దకు వచ్చాం కాబట్టి మీకు సమాధానం చెప్తాం సార్. చెప్పండి సార్, దయచేసి అడగండి సార్. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీకు స్వాగతం సుస్వాగతం సిల్వర్ స్టార్ గారు. మీ గురించి మా శ్రోతలందరికీ కూడా తెలియజేయండి సార్. ముందుగా మీ ఫ్యామిలీ గురించి తెలియజేస్తారా సార్ సిల్వర్ స్టార్ గారు? తప్పకుండా సార్. నేను నా పేరు యాక్చువల్ గా సిల్వెస్టర్ అండి. సిల్వెస్టర్ అయితే నన్నంతా సిల్వర్ స్టార్ అంటారు. ఆ సిల్వర్ స్టార్ అనే దానికి కూడా నేను కారణం చెప్తాను. ప్రత్యేకించి నేను గుంటూరు జిల్లా వాస్తవ్యుని అండి. యాక్చువల్ గా అంటే వాస్తవ్యుని కానీ బై బర్త్ గుంటూరులో పుట్టాను. విజయవాడే, బై బర్త్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ అండి. విజయవాడలో ఉండి మరి నేను నా కార్యక్రమాలు అంటే మొట్టమొదట ఇక్కడ బిషప్ గ్రాసీ హై స్కూల్ అని గుణదల విజయవాడ ప్రక్కనే, అది ఆర్ఫన్ స్కూల్ అండి. ఆ ఆర్ఫన్ స్కూల్లో నేను చదువుకోవటం, నా తల్లిదండ్రులు కూడా అంత నిరక్షరాస్యులు, అంత చదువు ఉన్నటువంటి వారు కాదు. కాకపోయినా నేను ఆ ఆర్ఫన్ స్కూల్లో నుంచి నేను రావటం, ఒక అప్పుడు నా పేరు మిమిక్రీ సారీ సిల్వెస్టర్ అని పేరు పెట్టారు. ఇది నేను తర్వాత సిల్వెస్టర్ గా మారి నేను మనవి చేస్తున్నాను. నేను హై స్కూల్ విజయవాడ బిషప్ గ్రాసీ హై స్కూల్, అక్కడ SSLC, ఆఫ్టర్ దట్ ఆంధ్ర లయోలో కళాశాల, అందులో బీకం వరకు నేను చదువుకోవటం. నాకు కూడా 3 పిల్లలండి. నాకు 3 పిల్లల్లో 2 బాబులు 1 పాప. 2 బాబుల్లో ప్రత్యేకంగా ఒక బాబు స్టేట్స్ లో న్యూయార్క్ లో ఉన్నాడు, వాడికి 2 కుమారులు. మా చిన్న బాబు బాంబేలో రిలయన్స్ ఫైనాన్స్ అట్ బాంబే, ఆయన మా చిన్న కోడలు కూడా, వారికి 1 పాప. మరి ఇక మా పాప అంటే నా చిన్న కూతురు, చిన్న కూతురు ఎందుకు, కూతురు ఒక్కటే, ఆమె చికాగో దగ్గర ఇండియానాలో డాక్టర్ గైనకాలజిస్ట్. అయితే ఈ విధంగా వారు పిల్లలు సెటిల్ అవడం, మరి ముఖ్యంగా నేను పిల్లల విషయంలోనే శ్రద్ధ తీసుకున్నాం. ఏ ప్రతి పేరెంట్ కూడా మనం కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి ఆ పిల్లలు ఒక దారి అయినందుకు రియల్లీ హ్యాపీ. మనం ఎందుకంటే పేదరికంలో పుడతాము, పేదరికంలో పెరుగుతాము, కానీ పేదరికంలో చనిపోవడం అనేది తప్పు అనేది నా భావం అండి. ఆ ఉద్దేశంతో నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. నా సతీమణి ధనలక్ష్మి, షీఈస్ ఏటూరు నాగారం, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మీకు బాగా తెలుసు. నేను ఇక్కడ విజయవాడ వాస్తవుని, ఆవిడేమో ఏటూరు నాగారం వరంగల్ వాస్తవ్యురాలు. ఏదేమైనా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర మనం ఇప్పుడు అప్పుడు ఒకటే అనుకోండి, ఇప్పుడు వేరైనా మేము కలిసిపోయి ఉన్నాం. అది మాకు చాలా సంతోషం అండి. మీతోటి మాట్లాడడం మరింత ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు సిల్వర్ స్టార్ గారు, మీ ఫ్యామిలీ సహకారం కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించారు, ఇది నిజమే కదా? నిజమేంటండి బాబు, ఆవిడ లేకపోతే మనకేముంది, ఫ్యామిలీ సహకారమే మెయిన్. లేకపోతే ఇప్పుడు మన ఇంట్లో నుంచి కాఫీ కూడా రావు ఇక్కడికి. అవును సార్, అవును.
హృదయ ముక్క అంటారు వాళ్ళు. ఈ స్విచ్ అంతా మాకెందుకు అని చెప్పేసి పక్కన కూర్చున్నాడు అనుకో, మన పని ఖాళీ, మంచి నీళ్ళు ఇచ్చేవాడు కూడా ఉండడు మనకి. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా సరే గ్రేట్ అవడానికి ఉంటుంది. అయితే సిల్వర్ సార్ గారు, మీకు మిమిక్రీలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, ఎవరైనా గురువులు ఉన్నారా? ఈ కళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గురువు సిలబస్ లేని ప్రామాణిక విచ్చండి. ఎందుకంటే బై బర్త్ ద మ్యాన్ ఈస్ బోర్న్ మిమిక్. నాకెవరో ఎటువంటి ఇది లేదండి, నిజం చెప్తున్నాను కదా. అయితే చిన్నప్పటి నుంచి నేను నాటికలు, నాటకాలు ఇవి బాగా ఆడేవాడిని అండి. అంటే నా ప్రతి దాంట్లో కూడా బెస్ట్ ప్రైజే, అయితే హై స్కూల్ నుంచి కూడా. కాకపోతే అప్పట్లో నాకు తెలియకుండా ఏదో యానిమల్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, ట్రైన్స్ అవ్వచ్చు, రకరకాల కోతలు, గొంతుకు గొంతుకు సంబంధం లేకుండా నేను కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాను. అయితే అప్పట్లో నాటికలు ఏ గొంతు కావాలన్నా కూడా నన్ను ఉపయోగించేవాళ్ళు. నేను సైడ్ నుంచి ఒక మైక్ పుట్టుకొని ఆ గొంతుకు ఆ యాక్టింగ్ ఆర్టిస్ట్ కి తగిన విధంగా నేను డబ్బింగ్ లాగా చెప్పేవాడిని అప్పట్లోనే. ఏది సేటు గొంతు అవ్వచ్చు, ఇప్పుడు ఉదాహరణకి సేటు గారు, ఏం బాబు బాగున్నావా, ఎక్కడున్నావు, ఇంతలో అవ్వొస్తుంది, ఏమిటినాయనా ఎక్కడున్నారండి, ఈ విధంగా ఒక కష్టమైనటువంటి ఐటమ్ అది. ఏడుస్తూ తను, బాబు ఎంత పని చేసావురా, నువ్వు ఇలా చేస్తావని కళ్ళు కూడా అనుకోలేదురా. ఇవన్నీ వాయిసెస్ అండి, ఎలా వస్తాయి అంటే మనం చెప్పలేము. దిస్ ఇస్ ద మోల్డ్. కాబట్టి దీని గురువు లేరండి ఎవరు. కాకపోతే అప్పట్లో మనకి రాజశేఖర్ పాండే అని విజయవాడలో చక్కగా మిమిక్రీ చేస్తూ ఉండేవారు. అప్పటికే నేను హై స్కూల్లో చేస్తూ ఆయన పేరు వినడం, తర్వాత పెద్దలు వేణుమాధవ్ గారు, వరంగల్ మీకు తెలిసినటువంటి ఆయన ఇంటర్నేషనల్ గా, ఆ వేణుమాధవ్ గారి పేరు వినడం, వారి బాబు మా ఆంధ్రలో కళాశాలలో చదువుకోవడం, అక్కడ నాకు ఇదిగో ఫలాని ఆయన ఉన్నాడు ఇలా చేస్తాడు అని వినడమే కానీ నాకు నిజంగా చూడలేదండి. ఆ తర్వాత నేను ఒకే వేదిక మీద చాలా కాలం, అప్పటికే నేను కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను, ఇందులో అడుగు పెట్టాను, ఈ కార్యక్రమాల మీద కొనసాగిస్తూ వస్తున్నాను సార్. అయితే నేను ఆయన తరువాత, అప్పుడు ఆయన వెళ్ళింది అమెరికా, అప్పట్లో ఆ వేణుమాధవ్ గారి తరువాత అమెరికా వెళ్ళింది ఆ తానా తరపున. నా అదృష్టం అంటే నేనే నెంబర్ వన్ ఇది సార్. చాలా సంతోషం అండి సిల్వర్ స్టార్ గారు, మీరు 10,000 ప్రదర్శనలు ఇచ్చారు అంటే ఎన్నో దేశాల్లో మీరు ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు కదా, వాటి గురించి కొద్దిగా మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ వివరిస్తారా అండి? అయితే ఒక్కటండి, ఒక మాట కూడా నేను ఇందాక నేను చెప్పలేదు. ఇది ఈ కళ అసలు సృష్టికి మూలం ఎవరండి, స్వరం అంతే కదా, అంటే వాయు గాలి, ఓంకార ధ్వని నుండి ఉద్భవించిందే గాలి అండి స్వరం. ఇది ప్రకృతి జన్యం, ప్రకృతిలో మాట నేర్చినటువంటి జీవి మనిషి. మనిషి తన మనుగడ కోసం స్వరాన్ని ఆశ్రయించాడు, అవసరాలకు అనుకూలంగా స్వరమార్పిడి చేశాడు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరిగి, ప్రకృతిలో విలీనమయ్యేటువంటి మహోన్నత కళా ప్రక్రియ ఈ ధ్వన్యనుకరణ. దీనినే మనం స్వరవంచనని, స్వరానుకరణని, గొంతు మార్పిడి అని ఇలా మనం పిలుస్తూ ఉన్నాము. దీనిని ఆధునికులు అంటే ఇప్పుడు ఆంగ్లంలో, బ్రిటిష్ లేదా ఇంగ్లీష్ లో ఇమిటేషన్, మిమిక్రీ అంటున్నాము. అంటే అనుగురించి నవ్వించటం, అనుగురించి ఆశ్చర్యపరచటం అదండి. కాబట్టి ఈ కళ స్వతంత్ర కళ, ఆది కళ, వింత కళ, వైవిధ్యం ఉన్నటువంటి కళ, గురువు సిలబస్ లేని ప్రామాణిక విద్య. మనం దేనినైతే అనుకరిస్తామో అదే మన గురువు అవుతుంది. కాబట్టి ద మ్యాన్ ఈజ్ బోర్న్ మిమిక్. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం నానా చిక్కు చిక్కు రైలు అని చెప్తూ ఉంటాం, మనం చెప్పాలా? వాడు ఆడుకుంటూ ఉంటాడు ఆ ట్రైన్ ఎఫెక్ట్ విని, చిక్కు చిక్కు రైలు అని చెప్పేసి వాడే చేయిలా కొట్టుకుని అంటూ వెళుతుంటారు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి అది ఆ విధంగా ఉంటుంది సార్. ఈ కళను గురించి చెప్పాలి అంటే సిల్వర్ స్టార్ గారు, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడండి, అబ్బాయి మాట్లాడతాడట, ఒకసారి మాట్లాడండి సిల్వర్ స్టార్ గారు. అంకుల్ అంకుల్ నమస్తే అంకుల్, నా పేరు రాజు అంకుల్. అంకుల్ అంకుల్ మీరేమో మరి, ఏ నాకు పుచ్చి పుచ్చి రైళ్ళు ఉంటాయి కదా, రైలు రైల్వే స్టేషన్ కి వెళ్ళామనుకో అంకుల్, రైలు వెళ్తుంది కదా, రైలు ఏ విధంగా వెళ్తుంది అంకుల్, చూపించరా అంకుల్.
ఎంత వయసు వచ్చినో మాకు ఇది చేయక తప్పదు. చూడు ఇప్పుడు రైల్వే స్టేషన్ లోకి వెళతాం, అక్కడ ఏమవుతుంది, కాఫీ ఎమ్మివడుంటాడు, మరి చాయ్ ఎమ్మివడుంటాడు, రకరకాల గొంతులు వింటుంటాము, ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ నీకు తెలుసు కదా. ఇప్పుడు చూడు ఒక్కసారి మనం రైల్వే స్టేషన్ లోకి వెళదాం నాన్న. ఈ రైల్వే స్టేషన్ లో ఒక్కసారి మనం చూడండి, స్టేషన్ లోకి వెళ్ళగానే ఒకప్పుడు ఇద్దరమ్మే వాళ్ళండి, కాఫీ ఒకడు టీ ఒకడు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆ కాలం ఎలా ఉంటుందంటే నాన్న, పాలకాన్ పెట్టుకుంటాడు చూసావు కదా నువ్వు బండిలో, ఈ పాలకాన్ పెట్టుకుని ఇటుపక్కేమో టీ పొట్లాలు, ఇటుపక్కేమో కాఫీ పొడి, ఈ రెండు కలిపి వాడు ఎలా ముద్దాడో చూడండి. ఒక్కడే అప్పుడు ఇద్దరు, ఇప్పుడు ఒక్కడు. ఆ టీ ఏ కాఫీ, కాఫీ ఏ టీ, అలాగే ఇంకొకడు ఉంటాడు, ఆ దోసి దోసి, ఆ దోసి దోసి, ఆ దోసి దోసి, అమ్మా దోసి కావాలా, బాబు దోసి కావాలా అనేవాడు. ఈ దోసలు అమ్మేవాడికి ఆ ఊళ్ళో రాజకీయ నాయకుడు అంటే పడదు. వాడు స్టేషన్ లోకి వచ్చాడు, వీడు చూశాడు ఎంత అందంగా దోసలు వంక పెట్టి తిడతాడో చూడండి. తెలుగు ఎంతో బాగుంటుంది నాన్న, తెలుగు అసలు దాన్ని కొట్టినటువంటి, అందుకని ఆ తెలుగు భాష తీయదనం వేరు. ఇప్పుడు చూడు దోసిని ఎలా మారుస్తాడు వాడు, రాజకీయ నాయకుడు వచ్చాడు వీడు చూస్తున్నాడు, ఆ దోసి దోసి, ఆ దోసి దోసి, ఆ దోసి, అమ్మా దోసి అండి, బాబు దోసే దోసే, ఆ నాయన చూశాడు రాజకీయ నాయకుడిని, ఆ దోచేయి దోచేయి, దేశాన్ని దోచేయి దోచేయి, నాయన దోసే దోచేయి, దేశాన్ని దోచేయి. ఈ లోపల ఇంకొకడు ఉంటాడండి, వాడు ఆ ఏడుసినకాయ, ఆ ఏడుసినకాయ, ఆ ఏడుసినకాయ, ఆ ఏడుసినకాయ, అయ్య బాబో ఏటంటే ఏడుసినకాయ ఏటి, అన్న ఇది ఏడుసినకాయ, అయ్య బాబో ఏడుసినకాయ అనొచ్చు కదా, ఏడుసినకాయ ఏటి. ఇలా అంటున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి నాన్న, చిన్న నాన్న మన స్టేషన్ లోకి వెళ్ళగానే చూడండి, టీవీ పెట్టగానే వస్తుంది కదా బాబు అది. ఇప్పుడు చూడు అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, జింగిల్స్ ఒక్కసారి మనం చూద్దాం. ఎలా దాని పెద్దల కోసం కూడా మేము చెప్తున్నానండి, పిల్లల్ని పెద్దల్ని అందరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో యథాతథంగా ట్రైన్ మూమెంట్ ఎలా ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్స్ అనౌన్స్మెంట్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం స్టేషన్ లోకి వెళ్ళాం, ఇక ఈ వాతావరణంలో ఆ జాయ్ 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 కాఫీ కాఫీ కాఫీ, ఏమిటండి అలా దిగులుగా ఉన్నారే. ఏమీ లేది, నీవేమో తెల్ల చీర తెమ్మన్నావు, నేనేమో అంగు చీర తెచ్చాను, ఈ ఎంత పొరపాటు జరిగిందా అని బాధపడుతున్నాను. భలేవారండి, దీనికింత బాధపడాలా ఏమిటండి, ఎంతటి రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగే ఏకైక శక్తి ఉన్న సబ్బు దబిడిదిపిడి సబ్బు. ఏ సబ్బు అన్నావు, దబిడిదిపిడి సబ్బు, దబిడిదిపిడి సబ్బ. అవునండి, ఎంతటి రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగే ఏకైక శక్తి ఉన్న సబ్బు దబిడిపిడి సబ్బు. ఆహా, గుర్తుంచుకోండి, దబిడిపిడి సబ్బు, దబిడిపిడి సబ్బు, దబిడిపిడి సబ్బు. యువర్ అటెన్షన్ ప్లీజ్, నెంబర్ 55 నర్సాపూర్ టు సికింద్రాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఈ రెడీ టు స్టార్ట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. దయచేసి వినండి, నర్సాపూర్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరేటకు సిద్ధముగా ఉన్నది. నర్సాపూర్ సే సికింద్రాబాద్ జాన్ ఇవ్వాలి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ సే రవాణా హోనే కే లియే తయార్ హై. జాయ్ 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 కాఫీ 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 కాఫీ. రైల్వే స్టేషన్ అంటే చిన్న విషయం కాదు, చాలా సేపు పడుతుంది, ఇంకా పావుగంట చేయొచ్చు రైల్వే స్టేషన్ లో. ఆ బ్రిడ్జెస్ దాటడం ఇవన్నీ కూడా నాన్న, అది నువ్వు అడిగిందా సమాధానం. అంకుల్ చాలా బాగా చెప్పారు అంకుల్. అంకుల్ మరి నాకేమో అంకుల్, విమానం ఎలా వెళ్తుంది అంకుల్, నాకు రైలు చాలా బాగా చేశారు అంకుల్, చాలా బాగుంది అంకుల్.
చాలా సంతోషం నాన్న, నీకు భలే భలే ఐడియాస్ వస్తున్నాయి, చక్కగా చాలా బాగా చెబు అడుగుతున్నావు, మరి చాలా సంతోషం. ఇప్పుడు నేను ఒకప్పుడు విమానాలు ఎలా పెడతాయని చెప్పేవాడిని, హెలికాప్టర్స్ విమానాలు ఇవన్నీ కూడా. ఆ కాలక్రమాలు ఏం చేశానంటే, ఒక మిలిటరీ ఆర్టిస్ట్గా మాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, అంటే ఏ విధంగా మనం దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, రకరకాల ధ్వనుల్ని ఈ గొంతు ద్వారా ఎలా పలికించాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగారు కదా వార్ అంటాం, ఈ వార్లు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను, విమానాలు రావడం, బాంబులు పడడం, సినిమాలో మనం చూస్తుంటాం కదా నాన్న, ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ఉంటుంది చూడన్న, ఇప్పుడు మనం టీవీలో చూసేది వేరు, థియేటర్లోకి వెళ్ళి 70mm లో చూసేది వేరు, అవునా కాదా? అవును అంకుల్, అవును. ఇప్పుడు అక్కడ ఆ డిజిటల్ మీద ఆ సౌండ్స్ ఎలా వస్తాయి, ఆ ట్రంపెట్స్, బాంబులు, ఆ విమానాలు వెళ్ళేటప్పుడు ఆ సౌండ్స్, ఇవన్నీ కలుపుకుంటూ నేను ఈ మధ్య తీసుకొస్తానన్న. ఒక మంచి ఐటమ్ నువ్వు అడిగావు, మరి అమ్మా నాన్న కూడా చూస్తున్నారు కదా, వారు కూడా ఆనందించాలి కదా, కాబట్టి చూస్తున్నారు నాన్న, అందరూ వింటున్నారు అంకుల్. అబ్బో చాలా అదృష్టం నాన్న, అదృష్టం నువ్వు అడగటం చాలా బాగుంది. ఇప్పుడు నేను ఆ వారి ఎలా ఉంటుందో ఒక్కసారి మధ్య తీసుకొస్తాను, ఎందుకంటే మిమిక్రీ కళాకారుని కావాల్సింది రకరకాల గొంతుల్ని తన గొంతులో మోల్డ్ చేసుకుని తీసుకురావాలి. అది ఆర్టిస్ట్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, డైలాగ్స్, ఇది ఇది ఎస్పెషల్ గా సౌండ్స్ కావచ్చు, జోక్స్ కావచ్చు, అన్ని కూడా నవరసాల వినూత్న కళ ఈ మిమిక్రీ కళ అనేది నీకు మనవి చేస్తాను నాన్న. చూడు ఇప్పుడు ఒక సీన్ ఎలా ఉంటుంది, ఆ సీన్ మన పురాణ యుద్ధాలు కాకుండా ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తీసుకొస్తున్నా మీ తరానికి తగినట్టుగా. నౌ ద సీన్, నౌ ద సీన్ ఫ్రమ్ 55 సెట్ టేకింగ్ సెకండ్ వరల్డ్ వార్. The trail of the English 35 hours at Peking. This is the year 1955 during the Second World War. Japan with China, that midnight. Hello, hello. Yes, yes, ready, ready. The plane is comes ready. Yes, ready. Don't be stoned, my dear. No first scene on the screen beauty fair orders are packing. And the scene changes, sir. చూసారా మీకు హెలికాప్టర్ లో విమానాలు అన్ని వినిపించాను, అవునా నాన్న? అంకులు చాలా బాగా చేశారు అంకులు. అడుగునానా ఇంకా నీ ఇష్టం, నీ ఓపిక నానా, నేను ఉన్నాను కదా మిమిక్రీ ఆర్టిస్ట్ ని. అంకులు మా డాడీకి ఇస్తాను, మాట్లాడండి అంకులు. తప్పకుండా నాన్న, మరి ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, మరి నేను ఎక్కడెక్కడ చేశాను, ఏమేం చేశాను. నా కోరిక ఏంటంటే మీకు ముఖ్యంగా మీకు తెలియాలి, నానా అమ్మలకు కూడా తెలియాలి నా కార్యక్రమాలు ఏమిటి, నేను ఎక్కడెక్కడ చేశాను, ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మరి లేకపోతే మరి మీరు కూడా రేపు పొద్దున చక్కని ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ కావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి. ఏదేమైనా చదువు తర్వాతే నానా, మీకు చదువు చాలా ముఖ్యం,
తల్లిదండ్రులు గమనించవలసింది బిడ్డకి చదువు, ఆ తర్వాత తన సంపాదన ఒక దాని మీద తన స్టాండ్ అవ్వాలి. అప్పుడు రూపాయి డబ్బులు సంపాదించుకుంటూ సైడు ఎన్ని కళలైనా వాటిని ప్రోత్సహించుకుంటూ పోషించుకుంటూ లేదు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది నా కోరిక. నేను నా అనుభవం మీద నేను మీకు చెప్పేది నాన్నగారికి కానీ మీకు కానీ అది నాన్న అడుగు నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మా డాడీకి ఇస్తున్నాను, ఇది వింటాను, వింటున్నాను అంకుల్. తప్పకుండా నాన్న. సిల్వర్ స్టార్ గారు, సన్మానాలు ప్రభుత్వ పరంగా మీకు వచ్చిన అవార్డుల గురించి చెప్తారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ? తప్పకుండా అండి, ఎందుకంటే మరి ఇన్ని అవార్డులు 50 సంవత్సరాలుగా దీన్ని ప్రొఫెషన్ చేశానండి. ఆ ప్రొఫెషన్ చేసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం అనేది మనల్ని గమనించాలి, గమనించింది కాబట్టి నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఏదేమైనా జాతీయంగా అంతర్జాతీయంగా నేను ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. అందులో ప్రధానంగా నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే 216 అంటే 2015 కళారత్న హంస అవార్డు ప్రభుత్వం అతి ప్రసిద్ధ ప్రతిష్టాత్మైనటువంటి అవార్డు నాకు లభించింది. అది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు 2013 వారు ఉగాది పురస్కారం ఇవ్వడం, ఆ తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ప్రతిభా పురస్కారం 2009 ఆ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ గారి చేతుల మీదుగా సన్మాన సత్కారాలు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే కుమ్మిద్దన్ జోషి గారు రాజభవన్ లో ఎంతో ఘనంగా సత్కరించి ఒక జాబ్ కూడా ఆఫర్ చేశారు. దానికి లోక్ సత్తా నారాయణ గారు, మన జయప్రకాష్ నారాయణ గారు ప్రోత్సాహం, నాకు వారిని మర్చిపోలేను. అదే విధంగా అస్సలు ముఖ్యంగా నేను చెప్పేది నాన్న, ఈ 1987 చైతన్య ఆర్ట్ థియేటర్స్ కేకే రాజధాని అధిపతి, అదే విధంగా వైకే నాగేశ్వరరావు గారు యువ కళా వాహిని, ఈ ఇరువురు కలిసి నాకు దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా ఒక మంచి గోల్డ్ మెడల్, ఆ తర్వాత గవర్నర్ కోన ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా ద్వంద్వనుకరణ రత్న బిరుదు ప్రదానం, ఇలా చెప్పుకుంటూ ఆదా ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ రాజు గారి చేతుల మీదుగా 2015 పీపుల్స్ వాయిస్ అవార్డ్ జర్నలిస్ట్ పత్రిక వారు ప్రతిష్టాత్మకంగా నాకు ఇవ్వడం, అదేవిధంగా ఇంకా ఎన్నో స్వరానుకరణ చక్రవర్తిని రచత, ముఖ్యంగా సుమధుర కళానికేతన్ వారి తరఫున నాకు గోల్డెన్ స్టార్ అని పద్మశ్రీ తొండపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా సుమధుర కళానికేతన్, అప్పటికి ఇప్పటికీ అద్భుతమైనటువంటి కళా సంస్థ అండి అది. ఇటు ఈ విధంగా ఎన్నో ఉన్నాయి నాన్న, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక 40-50 దాకా ఉన్నాయి. సూపర్ సార్, వండర్ఫుల్. ఎందుకంటే ఎన్నో చక్కటి అవార్డులు ఇచ్చినటువంటి మిమ్మల్ని ఈ రోజున పిలిచి మేము ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సిల్వర్ స్టార్ గారు, ఇప్పుడు మనకి ఒక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత చక్కటి డైలాగ్స్ చెప్తూ గానీ కాలర్స్ అందరూ కూడా ఇప్పుడు కాల్ చేయొచ్చు, సిల్వర్ స్టార్ గారితో మాట్లాడాలనుకుంటే. నమస్కారం సార్, ఆత్మీయులు ఎవరు సార్? నమస్కారం సార్, నా పేరు శ్రీనివాసరావు గారు అండి. శ్రీనివాస్ గారు అయ్యా చెప్పండి సార్. సార్ తొమరపల్లి కళాక్షేత్రంలో మిమ్మల్ని లాస్ట్ 2-3 మీతో కలిశాను సార్. ఎక్కడ సార్? సార్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేశారు కదా సార్ మీరు ప్రోగ్రాము. మా తుమ్మలపల్లి కళాక్షేత్రం ఒక నిమిషం అండి. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు అండి మీరు ఫోన్? సార్ మేము ఏలూరు నుంచి చేస్తున్నాం సార్. ఏలూరు నుంచి చేస్తున్నారు, ఓకే. అయితే మీరు ఏం చేస్తుంటారు సార్? శ్రీనివాసరావు గారు సార్ నాది అగ్రి బిజినెస్ అండి. ఓకే, మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్, ఎందుకంటే శ్రీనివాసరావు గారితో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఇప్పుడు శ్రీనివాసరావు గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసినందుకు ఫస్ట్ టైం కాల్ చేశారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నా షో ఇప్పుడు 9:30 to 10:30 వస్తుందండి. నా పేరు మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు
అయితే మన సార్తో ఇప్పుడు ఏదైనా క్లుప్తంగా ఒక ఐటమ్ గానీ ఏదైనా అడగండి, ఎందుకంటే చాలా మంది కాలర్స్ ఫోన్ చేస్తున్నారు. ఏదైనా ఐటమ్ ఏదైనా అడగండి సార్. ఓకేనండి. అయ్యా సార్, మా మధ్యలో ఎన్టీ రామారావు గారు ఎస్వీ రావు గారు లేరు సార్, కానీ మీ గొంతులో ఆయన బతికే ఉన్నారు సార్. ఎందుకంటే సార్ మా మధ్యలో వాళ్ళు ఉన్నారు అన్న ఫీల్ ఉంటుంది సార్, మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు వాళ్ళ వాయిస్ చేస్తా ఉంటే. మహద్భాగ్యం మహద్భాగ్యం, ఎందుకంటే ఇలాంటి కళామ్మ తల్లి పెట్టాలి సార్ మీరందరూ కూడా, నిజంగా చాలా గొప్ప వరం అన్నమాట మాలాంటి వాళ్ళందరికీ. శ్రీనివాసరావు గారు మనకి ఇబ్బంది అవుతుందండి, మీరు ఏదైనా ఐటమ్ అడగండి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. ఓకే అండి, శ్రీనివాసరావు గారు వింటూనే ఉంటారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు అంటే కంటిన్యూషన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అండి, పెద్ద పెద్ద డైలాగులు. మాయాబజార్ చిత్రంలో కటోత్కచునిగా ఎస్వి రంగారావు గారు చెప్పిన ఒక డైలాగ్ మనం తీసుకున్నాం సార్, అద్భుత విన్నాను మాత విన్నాను మీకు తెలిసే ఉంటుంది. అది మహానటుడు ఎస్వి రంగారావు ఎంత అందంగా చెప్తారు అనేది నేను మీ మధ్య తీసుకొస్తున్నాను. చిత్రం మాయాబజార్, వీర కటోత్కచునిగా ఆయన మాట్లాడే ఒక డైలాగ్. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాటను తప్పుడియే కాక పుచ్చ కౌరవుల పొత్తు కలుపుకొని జగత్ చరిత పరాక్రమవంతుడైన మా జనకు నీతోడున్నాడేరిగా యాదవులు, ఎంత మధము ఎంత పొగరు ఎంత అహము, అంతకంత ప్రతీకారం ఆచరించి ఈ దుష్ట కౌరవ యాదవులను కట్టకట్టి మట్టు పెట్టకున్నా నేనేలా నా మహిమలేలా. శ్రీరంగారావు అదేవిధంగా విన్నాను మాత విన్నాను ఎంతో అందంగా ఆ డైలాగ్ మోటేషన్ ఎంతో అందంగా ఉంటుంది సార్, అప్పటికి ఇప్పటికి మర్చిపోలేము అది సార్. సూపర్ సార్, సెలవు స్టార్ గారు మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, సూపర్ అండి సెలవు స్టార్ గారు, చాలా వండర్ఫుల్. మనకు రంగారావు గారితోనే మాట్లాడినట్టుగా ఉంది మీరు మీతో మాట్లాడుతుంటే, ఎందుకంటే ఎంతో చక్కగా డైలాగ్ చెప్పారు. విన్నాను బాలక విన్నాను చెప్పండి. ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, వారితో ఇప్పుడు మాట్లాడతారు కానీ, వెంకటరెడ్డి గారు వచ్చారు. నమస్కారం సార్ వెంకటరెడ్డి గారు. నమస్తే అండి మురళీకృష్ణ గారు. నమస్తే అండి. మన సిల్వర్ స్టార్ గారు వచ్చారండి, వరల్డ్ రినోల్డ్ మిమిక్రీ ఆర్టిస్ట్. సార్తో మాట్లాడండి వెంకటరెడ్డి గారు. అలాగే అండి. నమస్తే సిల్వర్ స్టార్. నమస్తే అండి. నమస్తే నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి. రాయవరం మండలం మాట్లాడాలి సార్. ఎక్కడి నుంచి అండి తమరు? తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ అండి. నేను ఎంత అదృష్టవంతుడి సార్, మీ దృష్టికి తీసుకొచ్చారు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారు, మా అదృష్టం సార్. చెప్పండి సార్, ఇంకా మీకు అత్యద్భుతమైనటువంటి మంచి వాయిసెస్ తీసుకుందాం. మంచి వాయిస్ ఒక ఐటమ్ ఏమైనా అడగండి వెంకటరెడ్డి గారు, ఐటమ్ ఏమైనా అడగండి. అయితే రావు గోపాలరావు గారు చెప్పండి ఒకసారి వింటాను. తప్పకుండా అండి, అది చిత్రం ముత్యాల ముగ్గు, వేటగాడు చాలా ఉన్నాయి. ఒక చిన్న ఐటమ్ మనం తీసుకుందాం, అది చిత్రం ముత్యాల ముగ్గు. ఆయన మాట్లాడే ఒక డైలాగ్. నారాయణ ఇచ్చాడండి, ఇచ్చాడా తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. సెక్రటరీ ఎప్పుడు పనులు బిగనస్లేనా, పరగడుపును కాస్తంత ప్రతిగాలు పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు, పైన ఏదో మాట జరిగినట్టు లేదు, ఆకాశంలో సూర్యుడి నిద్ర కట్టలా లేడు. అద్భుతంగా సార్, మనిషి అన్నాక కాస్తంత కళా పోసిన ఉండాలయ్యా, ఉతిని తొంగుంటే మనిషి కొట్టుకు తేడా ఏటుంటది. అదేనో మరి, ఆ ముక్కని లెక్కెట్టుకోకముందే చెప్పాల్సి ఉంది. హలో 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 ఇలా మనం తీసుకోవడం జరుగుతుంది సార్. సూపర్ సార్, హలో స్టార్ గారు, సూపర్ వండర్ఫుల్ అండి. మా వెంకటరెడ్డి గారు చెప్పాలి, మనం కాదుగా. వెంకటరెడ్డి గారు క్లాప్స్ కొట్టట్లేదు, మరి క్లాప్స్ కొట్టాలి మీరు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందండి, మరి క్లాప్స్ కొడితే ఫోన్ పడిపోద్ది ఏమోనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు. వేరే కాలర్ వచ్చారు, ఆత్మీయులు వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ చేసినందుకు, ఎందుకంటే చాలా మంది కాలర్స్ ఫోన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వింటూనే ఉండండి. హలో, నమస్తే అండి. హలో నమస్తే, ఎవరు సార్ మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు, నేను కొత్తగూడెం వాసవ్యండి, ఇక్కడ న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నానండి. శ్రీనివాస్ గారు న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నారు, చాలా సంతోషం అండి న్యూయార్క్ నుంచి చేస్తున్నందుకు. మన సిల్వర్ స్టార్ గారు వచ్చారండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. సారు వరల్డ్ ప్రోగ్రామ్ లో చూసాం అదే. ఓకే, చాలా సంతోషం ఫోన్ చేసినందుకు, కష్టపడి తీసుకొచ్చినందుకు మురళి గారు మీకు చాలా చాలా థాంక్స్. సార్ తో కూడా మాట్లాడండి, మీ న్యూయార్క్ కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళండి సార్ మీరు. మంచి మంచి ఆర్టిస్ట్లు తీసుకొచ్చి టాక్ షోలో చేస్తున్నందుకు ముఖ్యంగా మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ టైం షఫీ గారిని పరిచయం చేశారు, మోటివేషనల్ స్పీచ్ నేను హాఫ్ ఎన్ అవర్ పైన అలా ఉండిపోయాను. ఇలాగా ఎంత మంచి స్పీకర్ తీసుకొచ్చారు ఈయన అని చాలా తన్మయమైపోయాం. ఆయన మాట్లాడి వింటా ఉంటే ఆయన వండరు అసలు చాంప్లిన్ లా మీరు, ఆ పేరు చాంప్లిన్ అని మనకి వినిపించింది ఆయన మాటల్లో గానీ ఆయన జోక్స్ లో గానీ. శ్రీనివాస్ గారు సార్ తో మాట్లాడండి, మనకు సమయం చాలా తక్కువ ఉంది. మన సిల్వర్ సార్ గారు మాట్లాడండి, చాలా సంతోషం. సార్ ఎక్కడ నుండి? న్యూయార్క్ నుంచి అండి. నేను 1990లోనే నేను అమెరికా తానా తరపున వచ్చానండి. అప్పుడు దోనేపూడి శరత్ గారు ప్రెసిడెంట్, ఏమో నల్లమూతి సత్యనారాయణ గారు దోనేపూడి శరత్ గారి ఆధ్వర్యంలో అప్పట్లో 90 చూసింది మీతోనే మేము. అదృష్టవంతుని సార్ నేను, మహాత్మా సార్ మీరు, ఎస్ఎస్వి ప్రసాద్ గారు వచ్చారు వెంట్రల్ అక్విజిషన్ చేయడానికి. అదే చెప్పబోతున్నా, ఎస్ఎస్విఎస్ ప్రసాద్ గారు నేను, ఆయన ఆంధ్రదేశంలో మొట్టమొదటి వ్యక్తి అండి. మాకు కావచ్చు అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో పెట్టారంటే మేము అసలు సర్ప్రైజ్ అయిపోయాం. గుర్తించారు, చాలా సంతోషం. చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఎన్ఆర్ఐ తెలుగు రేడియో వారికి, వా టీమ్ వర్క్ కి, ముఖ్యంగా మురళి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎలా ఎలా పట్టారో, మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారో ఈ కోవిడ్ కాలంలో. అసలు ఏమీ లేవు మరి, మాకు అసలు మూవీస్ కూడా రావడం లేదు ఈ టైంలో. మిమ్మల్ని పట్టుకొని తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారంటే నేను ముఖ్యంగా మురళి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మురళి గారు మామూలు ఆయన కాదండి, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి వారు. వారు నన్ను పట్టుకొచ్చారు, సంతోషం. సిల్వర్ స్టార్ గారు ఏకలవ్య శిష్యుండండి సిల్వర్ స్టార్ గారికి నేను. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ లో సార్ ప్రోగ్రామ్ చూసానండి, చూస్తుంటే నేను రామగోపాలరావు వాయిస్ చేసేవాడిని అప్పట్లో. చేస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఈ సార్ ప్రోగ్రామ్ ఉందని చెప్తే వెళ్ళాం అనమాట. అది కాకినాడలో, అది సార్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు దగ్గరగా 2.5 hours చేశారండి. ఇస్కేతే రాళ్ళంత జనం అనమాట. సేమ్ మాకు 1 hour చేశారు విజయవాడ సత్యనారాయణపురంలో చూశాను నేను సిల్వెస్టర్ గారి ప్రోగ్రామ్ 35 years బ్యాక్. విజయవాడ సత్యనారాయణపురం అప్పటికే నాకు ఆయన మా మధ్యలో నిలబడిపోయారు అలాగా. ఆయన మెకానిస్ గోల్డ్ గాని, అసలు ఇప్పటికీ ఆ ఒటెలో షేక్స్పియర్ గురించి ఇంటర్నేషనల్ లో చేసిన ఆర్టిస్ట్ నాకు ఎవ్వరు కనబడలా. ఒక్క నిరళ్ వేణుమాధవ్ గారు మన పొలిటికల్ ప్రెసిడెంట్ ని, వాళ్ళని మనకి గాంధీ వాయిస్ అవి చెప్పేవాళ్ళు. తర్వాత ఒటెల్ షేక్స్పియర్ ఒటెల్ గారిది మాత్రం నేను విన్నది సిల్వెస్టర్ గారి ద్వారా. మెకానిస్ గోల్డ్ గానీ అవి విన్నది గానీ నేను సిల్వెస్టర్ గారి ద్వారా. శ్రీనివాస్ గారు చాలా సంతోషం అండి, ఇంకా కాలేజ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మురళి గారు ఎంత మంది కాలర్స్ వచ్చినా నాకు చిన్న రిక్వెస్ట్, చాలా దూరం నుంచి నైట్ లెగ్స్ ఉండి మాకు టైం 12:30 అయింది ఇక్కడ లెగ్స్ ఉండి కూడా నేను కాల్ చేశాను. మురళి గారు నన్ను లైన్ లో పెట్టుకోండి మీరు. సిల్వేశ్వర్ గారు చెప్పండి. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి, వింటున్నా సార్. మీరు ఆ ముంత మామిడికాయ రాజుగారిది ఒకసారి చెప్పండి సార్, చాలా కాలం అయింది.
తర్వాత మన కీర్తి శేషులు అల్లు రామలంగయ్య గారిది పెళ్లి మంత్రాలు నేను అప్పుడు విన్నాను సచ్చనాలపురం స్టేషన్ కాడ మీరు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు కొద్ది దయచేసి కొద్దిగా అది రెండు బట్టే ఈ షేక్స్పియర్ వడ్డీలో మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు వింటూనే ఉండండి రెడీగా. హలో హలో నమస్తే అండి ఆత్మీయం ఎవరండి? హలో ఎవరండి? రాజ్ ర్యాలీ అండి, రాజ్ ర్యాలీ న్యూ జెర్సీ నుంచి. ఎవరండి మాట్లాడుతున్నారు? రాజ్ ర్యాలీ. హలో న్యూజెర్సీ నుంచి అండి. ర్యాలీస్ కంపెనీయా రాజు గారు? జెర్సీ సిటీ అండి, న్యూ జెర్సీలో మాది జెర్సీ సిటీ. ఓ అబ్బా చాలా సంతోషం. హలో, ముందుగా అందరికి శ్రావణ మాసం సంతోషం అండి. మీరు న్యూ జెర్సీ నుంచి అదే అండి, ముందుగా అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు. ఓకే సార్, సార్ ఏమైనా అడుగుతారా మీరు? ఎందుకంటే మనకి టైం లేదు సార్. టాపిక్ సార్తో మాట్లాడారు సార్? చెప్పండి. అంటే సిల్వర్ షో కాదు కదా, ఇది ఇంటర్వ్యూ కదా, సార్తో మాట్లాడండి సార్. మీరు సార్ ఏమైనా అడగండి సిల్వర్ స్టార్ గారిని. ముందు మీతో మాట్లాడి అదృష్టం కలిగించారు, అది టాపిక్. మీతోటి మాట్లాడే అవకాశాన్ని మాకు ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారు కల్పించారు, అది మన టాపిక్. అసలు ధర్మంగా మీతోటి మాట్లాడే అదృష్టం అంతే. గత 10 ఏళ్ళ నుంచి తెలుగు ప్రోగ్రామ్స్ వినలేదండి, ఎన్ఆర్ఐ రేడియో వచ్చాక మేము తెలుగు ప్రోగ్రామ్స్ వింటున్నాం సార్. ఓకే సార్, నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కాల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెలవు సార్ గారు, దానవీరు సూరకర్ణలో ఒక డైలాగ్ చెప్తూ కరోనా గురించి ఆ డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుంది? మీరు చక్కగా చేస్తారని విన్నాను, అది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు చేస్తే బాగుంటుందండి. అత్తగారి వాయిస్ అనేది పరమపూజ్యం ఎవరికైనా సరే. ఇక్కడ కుల మతాలు గాని ఏమి రాజకీయం గాని ఏమి ఉండదు. అన్నగారు మహానటుడు, ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. కాకపోతే ఇక్కడ కరోనా తీసుకోవాలా లేకపోతే దానవీర శోరకర్ణ ఒరిజినల్ డైలాగ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇక్కడ కరోనా తీసుకోండి సరే. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా స్పీడప్ లో కట్ చేస్తానండి. మీకు తెలుసు ఆ సీన్ ఎలా ఉంటుందో. ఓ బాబు, కరుణాచార్య దేవ, ఇదేమంటివి ఏమంటివి? వైరస్ నెపమున, వైరస్ నెపమున మనిషి మనుగడకింత నిలువ నీడ లేదుందురా. ఎంత మాట, ఎంత మాట! ఇది ఉత్త పరీక్షయే గాని ఉపయోగపడే పరీక్ష కాదే, కాదు, కాకూడదు. ఇది మరణ పరీక్ష ఎందువా? ఎబోలా వైరస్ జననం ఎట్టిది, అది జుగుప్సాకరమైన నిఫా వైరస్ సంభవం ఎట్టిది. మట్టిలో కలిసిను కదా, అది కదా నీ నీతి. ఇంత ఏళ ప్రపంచమంతా వ్యాపించి ఉనికించి కబళించి కకావికలం చేస్తున్న మహమ్మారిలను మేము తరిమివేయలేదా? వాటిదే కులం. మానవాళి భవిష్యత్తును అంధకారం చేసి సకల ఖండాలను చుట్టబెట్టి కోట్లాది ప్రాణాలను హరించి మేము పునర్జనించలేదా? వాటిదే పరీక్ష. నాతో చెప్పింతువేమయ్యా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమమైన ఈ వైరస్ వంశము ఈనాడో మా చేతుల కుక్క చావు చచ్చినది. కాగా నీడు కరోనా కరోనాను వ్యర్థమానం ఇందులకు. అది సార్ వాహ్ వా, అదరగొట్టారు సార్. మామూలుగా కాదు, అదరగొట్టారు. ఆయన అనాలి మురళి గారు, మెచ్చుకుంటే మనకి అంత మన కొంత పండగ మనకి. మనకి ఆత్మీయులు వచ్చారు, వారితో ఇప్పుడు మాట్లాడదాము. ఆత్మీయులు నమస్కారం సార్. ఎవరు సార్, ఎవరు? హలో, ఎవరు సార్ మాట్లాడుతున్నారు? ఆత్మీయులు
ఆత్మీయులు. హలో, కట్ అయినట్టున్నారు ఆత్మీయులు. సిల్వర్ స్టార్ గారు, అయ్యా చెప్పండి. ఇప్పుడు మీరు ఈ మిమిక్రీ చేస్తున్నారు కదా, మీరు మిమిక్రీ ప్రోగ్రామ్ వెళ్లే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు సార్? ఇప్పుడు మీరు మాకు ఈ కార్యక్రమాన్ని ఒప్పచెప్పారు. ఒప్పచెప్పినప్పటి నుంచి మనసులో మెదులుతూనే ఉంది, ఎందుకంటే శ్రోతలు అనేక విధాలుగా ఎంతో మంది వస్తుంటారండి, వారి టేస్ట్ రకరకాలుగా ఉంటాయి. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా తగిన న్యాయం చేస్తామా చేయలేమన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. రెండవది, ఉదయాన్నే లేచి చక్కగా మరి వేడి నీళ్లు కాసి, ఎందుకంటే ప్రస్తుతం కరోనాని కాదు ఎప్పుడు కూడా వేడి నీటిని సేవించడం మంచిది గొంతుకి. రెండవది, కొంచెం మద్యపానం అనేది అందరికీ ఉంటుంది సార్, మద్యపానం లేకపోతే శానిటైజర్ తాగే వాళ్ళు ఎంతో మంది కనపడ్డారు ఈ రోజున. ఈ శానిటైజర్ ఎంత పిచ్చి అంటే ఉండొచ్చండి. ఇప్పుడు మద్యపానం తాగొచ్చు, అమెరికాలో ప్రతి ఇంట్లో బాగుంటుంది, కానీ వారు ఏ 90 or 60 ఏదో తీసుకుంటారు, చక్కగా ప్రశాంతంగా మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. దొరికింది కదా అని పినాయిల్ తగినట్టు తాగితే ఎలా సార్? ఏమైపోతారండి, ఇంట్లో ఏమున్నా బ్రహ్మాండంగా తనకు ఉన్నవాడైతే పర్వాలేదు, లేని వాడు ఇంట్లో బిడ్డలు వాళ్ళ చదువుల కోసం అల్లాడి ఆకులు వేస్తుంటారు. అటువంటి చోట కూడా అప్పు చేసి మరి తీసుకొచ్చి ఈ విధంగా మద్యపానం మీద వెళ్ళటం అనేది తప్పండి, అది ఆర్టిస్టుకు తగదు. ఒక విధంగా చాలా కంట్రోల్ ఉంటారండి మహానుభావులు, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఎంతమంది మహానుభావులు అండి, మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే వారికి ఒక లిమిట్స్, ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని మనం ఫాలో అవ్వాలి సార్. సాధన చాలా ముఖ్యం, ప్రతి దాంట్లో సాధన కావాలి. మిమిక్రీయే కాదు, సింగరే కాదు, డాన్సరే కాదు, ప్రతిది కూడా సాధన సాధన సాధన. చదువు చాలా ముఖ్యం, బిడ్డలకి చదువు అనేది చాలా ముఖ్యమండి. ఈ రోజు చదువు లేకపోతే వాడు ఎందుకు కూరగాడు? వాడి సంపాదనకై వాడు నిలబడ్డానికి గాను మనం కోట్లు ఇచ్చినంత ఫలితం అండి సంస్కారం. నమస్కారంలోనే సంస్కారం ఉందని చెప్పేసి ఈ రోజున కరోనా వల్ల ఎక్కువ మంది నేర్చుకున్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ మనకు రావాలండి మన వాళ్ళకి, అది నేను మాట్లాడింది. సిల్వర్ స్టార్ గారు, ఒక ఆత్మీయులు ఉన్నారు, మనకి సమయం చాలా తక్కువగా ఉంది, అయితే ఈ ఆత్మీయులతో మాట్లాడదాం మనం. చాలా మంది అలా ఆత్మీయులు అందరూ ఫోన్లు చేశారు, చాలా మంది ట్రై చేశారు, పాపం మీకు చాలా మందికి దొరకకుండదు. మళ్ళీ సార్తో ఎక్కువ సమయం తీసుకుని మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే సిల్వర్ స్టార్ గారు మనకి సమయం ఇచ్చి ఇంతసేపు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మాట్లాడడం అంటే చాలా సంతోషదాయకమైన విషయం. అయితే మన ఆత్మీయులు, శ్రీనివాస్ గారు నమస్కారం సార్. హలో, నమస్తే, ఎలా ఉన్నారు శ్రీనివాసరావు గారు? ఎలా ఉన్నారు? అదే మన ఇక్కడ సిల్వర్ స్టార్ గారు వచ్చారండి, మిమిక్రీ ఆర్టిస్ట్, సార్తో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సిల్వర్ స్టార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ నుండి తమరు? మాది కోదాడ అండి, నల్గొండ, సూర్యాపేట జిల్లా. కోదాడ. ఇప్పుడు హై స్కూల్ కి ఆ తర్వాత మొత్తం ఏ మీడియాలు కూడా ఎన్ని వచ్చాను సార్, బాగా తిరిగానండి. అది నా అదృష్టం, మీరు కోదాడ నుంచి చేస్తున్నారండి సార్. చెప్పండి సార్. చాలా సంతోషం అండి, చాలా బాగుంది. ఏదైనా కృష్ణ గారి డైలాగ్ గాని, మహేష్ బాబు గారి డైలాగ్ గాని ఏదైనా నేను పని చేస్తాను సార్. ఇవన్నీ చెప్పేదానికంటే కూడా కొంచెం కామెడీ ట్రాక్ మనం ఇది చేద్దాం. ఏంటంటే ఒక కృష్ణ పుష్కరాలు జరుగుతున్నాయి అనుకుందాం, ఉదాహరణకి అప్పుడు జరిగినాయి కదా, గోదావరి అయినాయి కదా, ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయన ప్రతి దానికి కూడా మీకు ఏదైనా కష్టం కలిగితే నా ఫోన్ చేయండి అనేవాడు, ఇదే విధంగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు ఒక అతను అమలాపురం నుంచి మాట్లాడతాడండి, వారి పేరు కష్టాల కనకయ్య. వాడు ఎలా మాట్లాడతాడు ఒక్కసారి, ఈ ఆర్టిస్ట్లు అంతా వస్తారు ఇందులో, అందుకోసం చేస్తున్నానండి. దయచేసి వినండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు. మంచి మంచి కళాకారులను పరిచయం చేస్తున్నారు, థాంక్యూ అండి. చేస్తాను సార్, థాంక్యూ వెరీ మచ్ అండి. మీరు కాల్ చేసినందుకు, ప్రతి శనివారం కాల్ చేయండి. అలాగే ఓకే సార్, థాంక్యూ వెరీ మచ్ అండి, వింటూనే ఉండండి. శ్రీనివాస్ గారు, కృష్ణ గారు అనుకోండి, ఏంటండి కాలం గాని కాలంలో మీరు ఇలా అడగడం బాగలేదండి అని ఆ విధంగా మేము మాట్లాడుతూ వచ్చేవాళ్ళం ఒకప్పుడు కృష్ణ గారి గురించి. సరే ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకోబోయే ముందుగా మరి మురళీకృష్ణ గారు చెప్పండి సార్. చెప్పండి, ఏదైనా ఐటమ్ చేయండి సార్. అడిగారు కదా శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదే టైం ఉంది.
కృష్ణ పుష్కర చేయబోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక ఫోన్ రింగ్ అయినా ఒక వాయిస్ ఇది అయినా మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని నోటుకు వచ్చినట్టు చేస్తే తప్పు అండి. అది కామెడీ చేయొద్దు. దయచేసి మిమిక్రీ కళాకారులకు మనవి చేస్తున్నాను, మిమిక్రీని మరీ అంత కామెడీగా పట్టుకెళ్ళడం పద్ధతి కాదండి. ఎదుటి వాడిని విమర్శించడం మరింత పద్ధతి కాదు. ఎవరినైనా మిమ్మల్ని విమర్శించినా, నన్ను మీరు విమర్శించినా ప్రతి వాడు నవ్వుకుంటాడు, కానీ తర్వాత దాని మీద ఆలోచిస్తాడు. కాబట్టి విమర్శనాత్మక భావాలు విడిచిపెట్టాలి మిమిక్రీలు ఎక్కువగా. దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో నిష్ణాతులండి, అద్భుతంగా చేస్తారు ఒక్కొక్క వాయిస్ ని. నేను కాదన్నా సార్, నేనేమని సార్ అంటానికి. కాబట్టి ఇప్పుడు చూడండి, కృష్ణ పుష్కరాల సబ్జెక్ట్ ఊరిక స్టెప్ బై స్టెప్ రెండు ఒక టూ మినిట్స్. ఫోన్ రింగ్ అవుతున్నది. ఇక అటు నుంచి అమలాపు నుంచి కష్టాలు కనకయ్యా. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు సరదాగా తీసుకున్నాం ఇది. హలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. చెప్పండి చెప్పండి, నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారండి? నేను నిజంగా ముఖ్యమంత్రిని. అయినా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు ఏమంటే? నా పేరు కష్టాల కనకయ్యండి. కాకపోతే అమలాపురం నుంచి దుబ్బించుకుంటున్నానండి. చెప్పండి కష్టాల కనకయ్య గారు, మీకు వచ్చిన కష్టం ఏంటో తెలియజేయండి. సాధ్యమైనంత వరకు మీ కష్టం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. చెప్పండి కష్టాల కనకయ్య గారు. కష్టాలు ఏమున్నాయండి? మరి ఏం లేనప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? మరి అది ఎటకారం అంటే, అది నాకు ఫోన్ల పల్లె కాదు. ఇప్పుడు కృష్ణ పుష్కరాలకి బీజువాడు వచ్చి కృష్ణా నదిలో పుడిగి పుడిగి మునిగామండి నేను మా ఫ్యామిలీ. చాలా సంతోషం. కృష్ణా పుష్కరాల సందర్భంగా మీరు విజయవాడ రావడం, కృష్ణా నదిలో మునగడం, మీరు మునగటమే కాదు మీ ఫ్యామిలీని కూడా మునచడం, ఏది ఏమైనప్పటికీ కూడా గొప్ప పుణ్యం మూట కట్టుకుని ఇంటికి వెళ్ళి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. పుణ్యం కాదండి, గడ్డి తులస తామర ఎన్ని వచ్చేయండి, కుక్కల కల్లాడిపోతున్నాం. మా పిచ్చ కొట్టుడు గడు చెక్కున్నాడు, మరి పిచ్చ కొట్టుడుగా అయ్యో అబ్బో అయ్యయ్యో అబ్బో దురద అయ్యయ్యో ముచ్చుకో ముచ్చుకో అబ్బో అబ్బో గొప్ప ఒరే తమ్ముడు బాబు మోహన్ గా అమ్మ 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 ఒకటి దురదమ్మ అమ్మ అమ్మ ఇదేదో కాదమ్మా, దీన్ని పెట్టి కోక్కి సమ్మగుందన్నా. మరి అది అది ఏటీఎం కార్డు చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా సంతోషం సార్. మురళీకృష్ణ గారు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్లు, మీరు మెచ్చుకుంటే నాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి, నిజంగా ఒక్కొక్క వాయిస్ ఏంటంటే ఆ నటీనట్లు ఎదురుకుండా ఉన్నట్టుగానే ఉంది. నిజంగా మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మీరు వచ్చి మా కోతలు అందరినీ కూడా ఆనందింప చేశారు. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మనకి చాలా సమయం తక్కువగా ఉంది. మరలా ఈసారి ఏంటంటే ఒక 2 hours తీసుకోవాలి సార్ మీకు, ఎందుకంటే మీరు ఎన్నో ఐటమ్స్ చేస్తున్నారు. మీరు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి ఏమైనా మీరు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? ఎందుకంటే మన సమయం కంప్లీట్ అయింది, సైన్ ఆఫ్ చేయవలసిన సమయం ఆసన్నమైంది. నా కోరిక ఇప్పుడు ఒక కళాకారుడు అనేవాడు సామాజిక స్పృహ చాలా ముఖ్యమండి. మనం ఏం చెప్తున్నాము ఏం చేస్తున్నాము కాదండి, ఇది చాలా ముఖ్యం. ప్రజల్లోకి మనం పట్టుకు వెళ్ళాలి ఆ కళాకారుడు అనేవాడు. ఇది మేము మీకు చెప్పేంతటువంటి కాదు, ఎందుకంటే మీరు కూడా చక్కని మిమిక్రీ కళాకారులు. ఏదేమైనా మరి ఈరోజు నేను
ప్రజలకి ఒక మాట చెప్పాలి అంటే మరి తప్పకుండా నేను చెప్పాలి సార్. ఈ ఒక్క నీతి అండి, నీతి వాక్యం. ఇప్పుడు చనిపోయాక చితికి నిప్పు పెట్టేవాడు కాదు కొడుకు వారసుడు, వాడు కాదండి. చనిపోయాక చితికి ఎవడేం పెడతాడు, వాడి వారసుడేం కాదు. మంచాన పడ్డ రోజున మంచినీళ్ళు ఇచ్చి మందు పిల్ల వేసేవాడే నిజమైన వారసుడు. వాడు పక్కింటి వాడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, కూతురు కావచ్చు, వేరే వాడు కావచ్చు. అది నేను ఎప్పుడు కూడా ఎక్కువగా మనసులో పెద్దలు చెప్పిన మాట అండి, నా మాట కాదు. ఇంకొక సందేశం అండి, ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైపోయే వాళ్ళ కన్నా, అర్థమైందండి, ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైపోయే వాళ్ళకన్నా చెప్పుడు మాటలు విని చెడిపోతాడు చూడండి వాడంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడండి. కాబట్టి దయచేసి మనం ఇటువంటివి, కొన్ని పెద్దలు వింటున్నారు కాబట్టి నేను చెప్తానండి, లేకపోతే చెప్పవలసిన అవసరం లేదు. పిల్లలు అనుకోండి, జోక్స్ చెప్పి నవ్వించి కడుపు నవ్విస్తాం తప్పకుండా. ఇందు మంచి మంచి ఇది మనం ఒక్కటి ఆలోచించాలి, కులాలు మతాలు దయచేసి అవి వద్దండి. ఒక్కసారి మనం ఆలోచించండి, ఆఖరి మాట ఇది నాది. ఎందుకంటే మీరు సందేశం అన్నారు కాబట్టి ఇవన్నీ నేను మిమిక్రీలో పెడతానండి, కానీ ఇక్కడ మన సమయం లేదు కాబట్టి ఈ ఒక్క మాట. మట్టికి ఉందండి కులం, లేదు, అది అందరి కాళ్ళను ముద్దాడుతుంది, అందరి కాళ్ళ కింద పడి దాన్ని మన కాళ్ళను ఉద్ది పెట్టుకుంటుంది. ఏ కాలైనా పర్వాలేదు, కులంతో పని లేదు. నీటికి లేదు కులం, అది అందరి దాహాన్ని తీరుస్తుంది. గాలికి లేదు కులం, అందరికి ప్రాణం పోస్తుంది. అగ్నికి లేదు కులం, అందరికి ఒకేలాగా వెలుగునిస్తుంది. శాశ్వతంగా ఉండే వాటికే లేని కులం, శ్వాస ఆగిపోయే మనకి ఎందుకండి ఈ కులాలు, ఈ మతాలు, ఇవన్నీ కూడి పెట్టవండి దయచేసి. ఇది నా సందేశాత్మకం. ఇందులో చాలా వెళతాను ప్లీజ్. ఇక జోక్స్, నవ్వులు, నవ్వించి అన్ని నేను చేస్తుంటాను. దాదాపు 2 గంటల కార్యక్రమం, మరి మాట్లాడే బొమ్మ, టాకింగ్ డాల్ని విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటాను. ఏదేమైనా మాకు ఎన్ఆర్ఐ వారు ఇంత చక్కని సదవకాశం సార్, నేను అసలు ఊహించలేదు ఇంత చక్కని సదవకాశం, ఇంతమంది శ్లోకులు మన మధ్యకు వస్తారు అని కూడా. రియల్లీ సార్, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. అయ్యా మీకు, ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐ రేడియో పెద్దలకు, అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పెద్దలకు నేను మనస్ఫూర్తిగా ముందుగా వారికి ధన్యవాదాలు, శ్రోతలకు మరిన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సిల్వర్ స్టార్ సిల్వెస్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా మరొకసారి తమకి మైక్ ఇస్తున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిల్వర్ స్టార్ గారు, మనీ మనీ థ్యాంక్స్ మీకు సమయం వచ్చించి ఎన్నో చక్కటి ఐటమ్స్ తో మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరినీ కూడా ఆనందింప చేశారు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యండి, ఒక వరల్డ్ రినోడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మీకు ఏకలవ్య శిష్యుణ్ణి, ఆ మాట నిజమే, అందులో ఎక్కడ అబద్ధం లేదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనశ్శాంతి ఉంది సార్ మీతో మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ కూడా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన మధ్య ఉన్నారు చూడండి, ఈ కార్యక్రమం ఎవరు నడిపేది మనకి స్కైప్ లో పెట్టి, వారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. చక్కని సదవకాశం మరొకసారి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మరల మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రభాస్ చంద్రుల గుండె చెప్పుడు. మీ ఆర్జే మురళీకృష్ణ, హైదరాబాద్.